వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకీరోజు వీడియోలో మామూలుగా రొటీన్గా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటుంటాము, ఇలా ఇడ్లీ పాత్రలోనే చేసుకుంటాం కదా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా చెప్పబోతున్నాను. దీనివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? ఈ ఇడ్లీ పాత్రలోని ప్లేట్లని కడిగే బాధ మనకు తప్పుతుందండి. సింపుల్గా పని అయిపోయేలా చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండా. మామూలుగా అందరం ఎలా చేసుకుంటాము, ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటాము. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ ఇడ్లీ తీసిన తర్వాత ఆ ప్లేట్లు కడగాలంటే ఏడుపు వస్తుంది కదా, ఖచ్చితంగా. ఎందుకంటే అవి ఎంత రుద్దినా కానీ పోవు, నానబెట్టి రుద్దినా కూడా గట్టిగా బలం ఉపయోగించి రుద్దాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్గా నేను చెప్పేలాగా చేసుకున్నారనుకో, మీకు ఇంకా ఇడ్లీ పాత్రలోని ప్లేట్లతో పని లేదు, అసలు ఇడ్లీ పాత్రతో కూడా పని లేకుండా ఇడ్లీ పెట్టుకోవచ్చు అండి. చక్కగా ఎలానో చూసేద్దాం, చూడండి. మామూలుగా మనకి గిన్నెలు కానీ గ్లాసులు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, మీ దగ్గర ఏమున్నా తీసుకోండి. నేను ఇలా కూర గిన్నెలు ఉంటాయి కదండి, చిన్న సైజువి, ఇవి తీసుకున్నాను. ఇది ఒక ఇడ్లీ తిన్నా సరిపోతుందండి. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక డ్రాప్ అలా వేసి ఆయిల్ పూసేసిన తర్వాత మామూలుగా మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిని ఈ గిన్నెల్లో వేయండి. మీకు ఒకటి తిన్నా చాలు అనుకున్న వాళ్ళు గిన్నె నిండా వేసుకోండి, లేదు రెండు కొంచెం తక్కువగా చేసుకొని రెండు తింటామనుకున్న వాళ్ళు ఇలా రెండిట్లు వేసుకోండి, లేదంటే గిన్నె నిండుగా పిండేసేసి దాన్ని మధ్యలో కట్ చేసుకున్నా కానీ రెండు ఇడ్లీ అవుతాయండి. చాలా మృదువుగా వస్తాయి, మీరు అనుకోవచ్చు గట్టిగా వస్తాయేమో మందంగా చేస్తాను, అస్సలు రావండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా, ఇలా మామూలుగా వేసేసాను. నేను జస్ట్ ముందు ఆ ఇడ్లీ చేస్తాను కాబట్టి మీకు చూపించడం కోసం రెండే చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే ఒక నాలుగు ప్లేట్లు, నాలుగు ఇలా నాలుగు గిన్నెలు కానీ, లేదంటే టీ గ్లాసులు కానీ, పెద్ద గ్లాసులు కానీ ఉంటే పెద్ద గ్లాసులో కూడా ఒకటేసారి ఇడ్లీ పెట్టేసుకుని దాని మధ్య కట్ చేసినా కూడా నాలుగు ఇడ్లీ అవుతాయండి. చూసారు కదా, నీళ్లు పోసి, మామూలుగా మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో నీళ్లు పోసి ఈ గిన్నెలను పెట్టేశాను. ఇంకా పాత్ర అవసరం లేదు, మనకి ప్లేట్లు అవసరం లేదండి. ఈ కుక్కర్ని అంటే సింపుల్గా మనం కడిగేసుకోవచ్చు. చూసారా, ఇలా ఇజిల్ లేకుండా మూత పెట్టేసేయండి. జస్ట్ ఒక్క 10 నిమిషాల టైం కూడా తీసుకోవండి. మనకి పాత్రలో అయ్యే కంటే కూడా చాలా ఫాస్ట్గా ఇందులో అయిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇగో చూసారా, రెడీ అయిపోయింది. జస్ట్ 10 నిమిషాలు కూడా పట్టదండి, 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయి. వావ్, చాలా మృదువుగా వచ్చినాయి, కొంచెం వేడిగా ఉంది కదా, తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. మామూలుగా స్పూన్ని తడుపుకొని ఇలా తీసేయండి. లేదంటారా డైరెక్ట్ మనం ఆ గిన్నెలో, ఒక గిన్నెలో నేను బయటకు తీసాను, ఇంకో గిన్నె కదా, డైరెక్ట్ దాని మీద చట్నీ వేసుకొని అలానే స్పూన్తో కూడా తినేసేయచ్చండి. అది ఇంకా సింపుల్గా ఉంటుంది, మనకు ప్లేట్ ఖర్చు కూడా ఉండదు, ప్లేట్తో పని కూడా ఉండదు. ఇంకా ఇలా గిన్నె మీదనే ఆ ఇడ్లీ మీద ఆంతని చట్నీ వేసేసుకొని స్పూన్తో తీసుకొని తినేసేయచ్చు. చూసారు ఎంత స్మూత్గా వస్తుందో, స్పూన్ పెట్టి అలా అనగానే మనకి ఇడ్లీ ఏమాత్రం అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్ర లేకుండా, ఇడ్లీ పాత్ర కానీ ప్లేట్లు కానీ ఏమీ లేకుండా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాంటప్పుడు నా మంచి మంచి చిట్కాలన్నీ మీరు చూడొచ్చు అండి. నా పాత వీడియోల్లో ఉన్న మంచి మంచి చిట్కాలన్నీ మీరు వాచ్ చేయాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.